శ్రీ శ్రీమాత్రే నమ జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం చివరిగా మన షష్టగ్రహ కూటంలో మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పాలి మీనరాశికి ఎప్పుడైతే సహజ చక్రంలో పన్నెండో ఇల్లు స్పిరిచువల్ లైఫ్ని ఇండికేట్ చేస్తుంది ఆ స్థానాధిపతి లాభస్థితిలో ఎప్పుడైతే శని భగవానుడు అలాగే గురుడు కలవడం అనేది బ్రహ్మాండమైన లాభాధిపతితో గురుడు కలిశాడు రాష్ట్ర అధిపతి దశమాధిపతి ప్రభుత్వ ఉద్యోగ యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు లాయర్స్ కానీ జడ్జెస్ కానీ సివిల్స్ రాసేటటువంటి వాళ్ళు కానీ రైల్వే దానికోసం రాసేవాళ్ళు కానీ ఐబీపీఎస్ గురించి రాసేవాళ్ళు కానీ ఇతర తర స్ట్రీమ్స్ గురించి రాసేవాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగ యోగం రావటం అన్ని అంశాలు బాగుండటం రాశికి కుటుంబ స్థానం ధనస్థానంలో స్వక్షేత్రంలో కూచుడు ఉండటం ఇవన్నీ కూడా మంచి యోగాలు తృతీయంలో రాహు అలాగే తొమ్మిదో ఇంట్లో కేతువు మంచి స్థితిలో బలంగా ఉన్నప్పుడు వీళ్ళకి స్పిరిచువల్ లైఫ్ చాలా చక్కగా కలిసి వచ్చేది పీస్ ఆఫ్ మైండ్ అన్ని కూడా బాగా బ్రహ్మాండంగా ఉంటాయి ఇదే జలరాశి జలరాశికి చక్కగా లాభస్థానంలో ఇన్ని చక్కటి గ్రహాలు ఉండడం అనేది బ్రహ్మాండమైన యోగంగా చెప్పుకోవాలి కానీ చిన్న చిన్న చికాకులు అనేవి ఉంటూ ఉంటాయి కొంచెం డిలే డిస్టర్బెన్సెస్ ఎందుకంటే సేనెప్పుడు కూడా మూడో దృష్టితో రాశిని చూస్తూ అప్పుడు కొన్ని చిన్న చిన్న చికాకులు వస్తుంటాయి అంటే ఈ మనుషులు ఎంతసేపు రాశి వాళ్ళు బద్దకాన్ని విడిచిపెడితే వీళ్ళ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కొంచెం తొందరపడకుండా ఏ పనైనా చేసేటప్పుడు తొందరపడకుండా ఆతృతగా ఉంటుంది ఏ పని చేసేటప్పుడు కూడా కొంచెం తొందర కుండా ముందడుగు వేస్తే మంచిది కుజుడు రాహుల్తో కలిసినప్పుడు స్త్రీలతో మాట్లాడేటప్పుడు స్త్రీలతో ఫ్రెండ్షిప్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి ఆడవాళ్ళతో స్నేహాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళకి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో బుధుడు ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో స్త్రీ లాభం వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో శుక్రుడు కూడా అక్కడ ఉండడం అనేది మంచి కలిసి వచ్చే యోగం కాబట్టి చక్కగా వివాహ సంబంధమైన విషయాలు ప్రమాణం కలిసి వచ్చేవి వ్యాపార విషయాలు చాలా ప్రమాణం కలిసి వచ్చే యోగంగా కనపడుతున్నది మేం రాసి వాళ్ళు ఏ కొత్త కార్యక్రమం తలపెట్టినా బ్రహ్మాండంగా చక్కగా కలిసి వచ్చి ముందడుగు వేయడానికి బాగుంటుంది స్పిరిచువల్ లైఫ్ దేవత ఆరాధన దైవ చింతన చేసుకుంటూ ముందడుగు వేస్తే ద భగవత్ అనుగ్రహంతో ముందడుగు వేయవచ్చు లైఫ్ అంతా ఈ ఉన్నటువంటి లిటిగేషన్స్ అని మనం తొలగించుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ఎప్పుడైతే మీకు వాక్స్థానాధిప్తి కుజుడు తృతీయ భావంలో రాహుతో కలవబోతున్నాడు అప్పుడు స్త్రీలతో ఇబ్బందులు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మంగళవారం రోజుకి అందులు పెట్టడం అనేది చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే క్షీణగతిలో ఉన్నటువంటి చంద్రుడు అలాగే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు పదమూడో తారీఖు వేయభావం అలాగే రవి ఈ జాతకానికి ఆరో ఇంటర్ ఉన్నాడు వయభావంలో ప్రవేశిస్తాడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలాంటివి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం చికాక్గా ఉండటం అలాంటివి జరుగుతాయి సాధ్యమైనంత వరకు దూరం ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు తొలగిపోవడానికి అన్న పదార్థాలు గోధుమ పదార్థాలు సోమవారం రోజు అన్న పదార్థాలు ఆదివారం గోధుమ పదార్థాలు మంగళవారం రోజు కందులు కందులు ఇటువంటివి ఆవుకు పెట్టడం వల్ల లేదా పక్షులకు వేయటం వల్ల చేస్తుండడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది వీరు ఆరాధించాల్సినటువంటి దేవతలు సూర్య భగవానుడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే అమ్మవారు లక్ష్మీదేవిని కానీ దుర్గమ్మ వారిని కొలిస్తే వీళ్ళైఫ్ అంతా బాగుంటుంది సర్వేజన సుఖనవంతం